నీవు లేని చోటేది ఏసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది ఏసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు లేని చోటేది ఏసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది ఏసయ్యా, పడిన యోగును గెలిపించి దీవెనలు
నీవు చూడని స్థలమేది ఏసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. మళ్ళీ పాడుకుందామా, నీవు లేని చోటేది ఏసయ్యా, నీ దాగి క్షీణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది ఏసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనమేది ఏసయ్యా, నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా. నీవు వినని మనమేది ఏసయ్యా, నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. హల్లెలూయా. ఈ పాట పాడుతుండగా ప్రభుని స్తుతిస్తుండగా, నన్ను బొమ్మను చేసిన కుమ్మరు నీవయ్యా, నాకే ప్రాణం పెట్టిన ప్రాణదాతవు నీవయ్యా, నా కుమ్మరు వినివే, నా ప్రాణము నీవే, నా బలము నీవే, నా ఆత్మయు నీవే. పాడి ప్రభుని మనస్సారా స్తుతిస్తూ అని నామని మనం గణపరుదాం. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే, నా బలము నీవే, నా ఆత్మయు నీవే, నా బలము నీవే, నా ఆత్మయు నీవే. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ, నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా. మరొకసారి పాడదాం, నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే, నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే, నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే, నా బలము నీవే, నా ఆత్మయు నీవే, నా బలము నీవే, నా ఆత్మయు నీవే. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, అందరం కలిసి, నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా. ఎస్ మై లార్డ్. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా. నేను ఎండను వెళతే నీడను ఇచ్చావు, నాకు చీకటిలోను వెలుగై నిలిచావు. ఎస్ మాస్టర్. నేను ఎండను వెళతే నీడను ఇచ్చావు, నాకు చీకటిలోను వెలుగై నిలిచావు. నా నీడ నీవే, నా వెలుగు నీవే, నా నీడ నీవే, నా వెలుగు నీవే, నా బలము నీవే,
నా ఆత్మయు నీవే నా బలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా అందరము కలిసి నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా పాడదామా నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా నా కుమ్మరి నీవే నా ప్రాణము నీవే ఆమే నా కుమ్మరి నీవే నా ప్రాణము నీవే నా బలము నీవే నా ఆత్మయు నీవే నా బలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా అందరము కలిసి నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా నేను దారి కానక తిరుగువేలా నాకై దారిని చూపి నడిపించావయ్యా అవును తండ్రి నేను దారి కానక తిరుగువేలా నాకై దారిని చూపి నడిపించావయ్యా నా దారి నీవే నా దిక్కు నీవే నా దారి నీవే నా దిక్కు నీవే నా దారి నీవే నా దిక్కు నీవే నా బలము నీవే నా ఆత్మయు నీవే నా బలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా అందరము కలిసి నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా తండ్రి నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా మన ప్రభుల ప్రభువు వస్తున్నాడు మనలను తనతో కూడా తీసుకు వెళతాడు ఎస్ మాస్టర్ మన ప్రభుల ప్రభువు వస్తున్నాడు మనలను తనతో కూడా తీసుకు వెళతాడు నా ప్రభువు నీవే నా రాజు నీవే నా ప్రభువు నీవే నా రాజు నీవే ఆమె నా ప్రభువు నీవే నా రాజు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా దారి నీవే నా దిక్కు నీవే నా దారి నీవే నా దిక్కు నీవే నా నీడ నీవే నా వెలుగు నీవే ఆమె నా నీడ నీవే నా వెలుగు నీవే నా ప్రభువు నీవే నా రాజు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా స్తోత్రం నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా అందరూ పాడాలి నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా అదే మాట చివరి వరకు నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా ఆమేన్ 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 నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా నా కుమ్మరి నీవే నా కుమ్మరి నీవే నా కుమ్మరి నీవే నా ప్రాణము నీవే నా కుమ్మరి నీవే నా ప్రాణము నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మని నీవే నా రాజు నీవే నా దిక్కు నీవే నా దారి నీవే నా దిక్కు నీవే నా దారి నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నా ఫలము నీవే నా ఆత్మయు నీవే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా
నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా ఆమే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా స్తోత్రం నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా గ్లోరీ నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా గ్లోరీ ఆమే నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా నాకై ప్రాణం పెట్టిన ప్రాణదాతవయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా ఇసయారాధనా స్తుతి ఆరాధనా ఇసయారాధనా గ్లోరీ స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా మా ఆరాధనా నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా మే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా మే నామే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా యేసయ్యా హల్లెలూయా స్తుతి నీకే స్తుతులు నీకే స్తుతులు నీకే అర్హుడా గొప్పవాడా సజీవుడా జీవమగల దేవుడా మృతిని గెలచి తిరిగి లేచినవాడా నీకు స్తోత్రములు 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 చప్పలు కొడుతూ ఏసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న ప్రార్థన చేసుకుందాం చదవబడిన వాక్యం మీదయా నిలిచి ఉన్నవాణ్ణి మీ వాణ్ణు అతి అల్పుడను మీ పాదధూళిని మీరు ఇచ్చిన అవకాశములో నీ ప్రజల ముందిట నిలిచి లైవ్లో ఈ కార్యక్రమాన్ని పంచుకుంటూ ఉండగా మా మధ్య మీరున్నారు మీకు స్తోత్రములు ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తికి వాక్యం ఆశీర్వాదమగునట్లు ఈ అల్పుణ్ణి మీరు అభిషేకించి బలపరిచి వాడుకోండి ఏ ఎన్నిక యోగ్యత లేని మీ పాదతులని మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సెలవు చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు వాడుకోవాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఏమంటున్నారో చూడండి. క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువు అయినా వస్త్రహీనత అయినా ఉపద్రవము అయినా ఖడ్గమైనా ఏదైనా మనల్ని ఎడబాపగలదా? యేసయ్య ప్రేమలో నుండి వీటిల్లో ఏదైనా మనల్ని ఎడబాపగలదా? ఏది ఎడబాపలేదు. అట్ ద సేమ్ టైం ఉన్న ఈ శ్రమలలో బాధలలో హింసలలో కరువులో వస్త్రహీనతలో ఉపద్రవములో ఖడ్గం పేక మీద పెట్టిన వీటన్నిటిలో మనలను ప్రేమించు వాని ద్వారా అతి అధిక విజయాన్ని మనం పొందుచూ ఉన్నాం. అతి అధికమైన విజయం వీటన్నిటిలో మనం పొందుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయం మనకిచ్చే దేవుడు మనకున్నాడు. నిజంగా ఈ భూమి మీద మన మనుగడ ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక శ్రమ ఏదో ఒక దుఃఖం. ఒక్కసారి మనం యోబు గ్రంథాన్ని మనం పరిశీలిస్తే యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం చూడండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును అన్నాడు. చూడండి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినాల వాడే, కానీ కొద్ది దినాలు ఎలా ఉంటాడు? మిక్కిలి బాధలు మిక్కిలి బాధలు. ప్రస్తుతానికి ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల
లాక్డౌన్ ప్రకటించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల కన్నా ఎక్కువ దేశాలు మిక్కిలి బాధ పొందుతున్నాయి. మిక్కిలి బాధ. ఇది కేవలం ఈ సమయంలోనేనా? ఇదిగో ఎక్కువైపోయింది మిక్కిలి బాధ. కానీ మామూలుగానే మనం పరిశీలిస్తే చాలా బాధల్లో, చాలా కష్టాల్లో నుండి ఎప్పటికప్పుడు మన జీవనం వెళుతుందండి. ఎప్పటికప్పుడే బాగున్నాం అనుకుంటాం, అప్పటికప్పుడే కష్టాలు కష్టాలు. 90వ కీర్తనలో కూడా ఈ మోషే భక్తులు ఇదే మాట అంటాడండి, 10:11 వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, ఆయాసమే దుఃఖమే. 70 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఉంటే 80 సంవత్సరాలు. ఆఫ్టర్ ఆల్ అంతే కదా ఈ జీవితం. ఈ 70-80 సంవత్సరాల్లో అయినా ఆ వైభవం అంతా, వైభవం అంతా అంటే పైకి వైభవంగా కనిపిస్తాం, చక్కని బట్టలు వేసుకొని చక్కగా మరి అందంగా చక్కగా కనిపిస్తూ ఉంటారు ఎవరు మట్టుకు. వారు హాస్పిటల్కి వెళ్తాం, ఎవరు పేషెంట్లో తెలియదు, వాళ్ళంతా కూర్చుంటే బల్లల మీద కుర్చీల మీద అనుకుంటాం, వీళ్ళంతా పేరంటాలకు వచ్చారేమో అనుకుంటాం వాళ్ళు చూసి. కానీ పేరంటాలకు వచ్చిన వాళ్ళు కాదు, రోగాలు బోళ్ళని రోగాలు ఉన్నాయి, బోళ్ళని సమస్యలు ఉన్నాయి, అది చూపించుకోవడానికి డాక్టర్ చెప్పుకోవడానికి బయట వెయిటింగ్ అన్నమాట, బయట వెయిటింగ్. ఒక్కసారి మనం ఆలోచిస్తే చూస్తానికి మాత్రం వాళ్ళలో ఏమీ లేనట్టుండదు, చాలా వైభవంగా కనిపిస్తారు. కానీ లోనంతా ఆయాసమే, లోనంత దుఃఖమే. మనిషి చూడటానికి పై రూపుకి కలగా కనిపిస్తూ, కలగా ఆనందంగా సంతోషంగా ఏమీ లేనట్టుగా మనిషి కనిపిస్తున్నాం, కానీ లోనంతా బాధలు దుఃఖాలు మనకే తెలుసండి. విప్పితే తప్ప మన బాధలు ఎవరికి తెలియవు. మనం బయట పడితే తప్ప, నోరిప్పితే తప్ప మన పరిస్థితి ఏంటో, మనం అనుభవిస్తున్న వ్యధ ఏంటో ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి నేను అంటా ఉంటాను చూడండి, నేను నోరిప్పి నా బాధలు చెప్పడం ఆరంభిస్తే వెనక్కి తిరిగి చూడకుండా కొండపల్లి వెళ్ళిపోతారు మీరు అంటా ఉంటాను, లేకపోతే కంకిపాడు వెళ్ళిపోతారు అంటా ఉంటాను. అంటే ఎవరిప్పినా సరే అందరికీ బాధలు ఉన్నాయండి, ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య. యోబు భక్తుడు 7వ అధ్యాయంలో మొదటి వచనంలో అక్కడ ఈ మాట అంటాడు చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం, యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం, భూమి మీద నరుల కాలము యుక్త కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? చూడండి, భూమి మీద నరుని కాలం ఎలాంటి కాలం? యుక్త కాలమే. అంటే ఎప్పుడు యుద్ధంలో ఉన్నట్టే, ఎప్పుడు యుద్ధంలో ఉన్నట్టే. ఎప్పుడు యుద్ధంలో ఉన్న వ్యక్తి ఎవడొచ్చి ఇప్పుడు చేస్తాడా, ఎవడొచ్చి నరికేస్తాడా, ఎవడొచ్చి బళ్ళంతో పొడి చేస్తా, ఏం జరిగిద్దా, ప్రాణం పోద్దేమని ఎప్పటికప్పుడు టెన్షన్స్. యుద్ధంలో కూర్చున్నవాడు, యుద్ధంలో నుంచున్నవాడు ప్రశాంతంగా హ్యాపీగా ఉండలేడు, ఎప్పుడు టెన్షన్ టెన్షన్గా పోరాడుతూనే ఉంటాడు. లోన భయం, ఎవడు నన్ను ఏం చేస్తాడో అని వీడే చంపేస్తూ ఉంటాడు అందరినీ. అందరు చచ్చిపోతే తప్ప యుద్ధంలో వీడికి ప్రశాంతత లేదు. అంటే చూడండి, వీడికి ఈ పోరాటంలో ఇక ఎదటి వ్యక్తితో పోరాడుతా, ఇక వాడికి ఆ ఒక్క యుద్ధంతో అయిపోయింది అంతే. మనకి పొద్దున్న లేచిన కానుండి రాత్రి వరకు అన్ని యుద్ధాలేనండి, యుద్ధాలేనండి, యుద్ధాలేనండి. ఏ సమస్య ఏ విధంగా ఎలా మనల్ని తినేస్తుందో, ఎలా మనల్ని భయభ్రాంతులు చేస్తుందో, ఎలా మనల్ని సర్వనాశనం, అర్థం కాని పరిస్థితి. భూమి మీద నరుని కాలం అది యుద్ధ కాలం కాదా? ఎప్పుడు యుద్ధ కాలం, ఎప్పుడు భయంకరమైన కాలం. యుద్ధ కాలంలో మనం పయనిస్తున్నామండి, భయంకరమైన కాలంలో. ఇలాంటి పరిస్థితులలో దేవుడు అంటున్నాడు, శ్రమ కానివ్వండి, బాధ కానివ్వండి, హింస కానివ్వండి, కరువు కానివ్వండి, ఉపద్రవాలు కానివ్వండి, వస్త్రహీనత కానివ్వండి, ఖడ్గం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదైనా రానివ్వండి, దేనికి భయపడద్దు. మనల్ని ప్రేమించు వాని ద్వారా వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇరికింపబడిన వారం, కానీ మనం దిక్కులేనోళ్ళం మాత్రం కాదండి. మనం ఇరకాటాల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితులు గుండా అగ్ని మధ్యలో నుండి వెళ్ళొచ్చు, కానీ అగ్ని మనల్ని కాల్చలేదు. జలములు గుండా మనల్ని వెళ్ళొచ్చు, కానీ ఆ జలములు మనల్ని ముంచలేవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకుంటాం. అంటే మనం ఎటు నుండి వెళ్ళినా, ఈ జలాల మధ్య నుండి లేదా అగ్ని మధ్య నుండి ఇలాంటి శ్రమలలో నుండి వెళుతున్నాం, కానీ అవి మనల్ని ముంచలేవు, కాల్చలేవు. కారణం, వీటన్నిటిపైన అత్యధికమైన విజయం ఇచ్చేవాడు మనం ప్రేమించే దేవుడు. మనలను ప్రేమిస్తున్నాడు ఆయన. వీటిల్లో ఎక్కడ ఓడిపోనివ్వడు. వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మన ప్రభువు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మన ప్రభువు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. సరే, ఒక్కసారి మనం పరిశీలిస్తే కొన్ని విశేషాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. శరీర సంబంధమైన యుద్ధాలు,
ఈ శరీర సంబంధమైన యుగాలలో ఆయన మనకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ శరీర సంబంధమైన యుగాలు ఇది ఎలా ఉంటాయి శరీరానికి ఫిజికల్ వార్స్ అంటారు వీటిని ఇన్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంటారు. ఈ శరీర సంబంధమైన యుగాలలో మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాటిల్లో ఆయన మనకు విక్టరీ అనుగ్రహిస్తాడు. హి గివ్స్ విక్టరీ ఆన్ ఎవరీ ఫిజికల్ ఆస్పెక్ట్ ప్రతి శరీర సంబంధమైన ఈ విషయాలపైన మన దేవుడు మనకు విజయం ఇస్తాడు ఎందుకంటే హి లవ్స్ us ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఏంటండి ఈ శరీర సంబంధమైన యుగాలు మీతో చెప్తాను కొన్ని విషయాలు. అనారోగ్యమా శరీరానికి ఒక యుగ్ధమే ఈ అనారోగ్యమైన యుగ్ధములో ప్రియ దేవుని పిల్లలారా ప్రభు పరిణ మీకు చెప్తున్నాను మన కోసం ఆ యుగ్ధాన్ని ముందే ఆయన చేశాడు. ఆయన మన కోసం దెబ్బలు పడ్డాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూస్తాం అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మన నిమిత్తమై ఆల్రెడీ గాయపరచబడ్డాడు. ఆయన మన నిమిత్తమై నలగగొట్టబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది. మనల్ని స్వస్థపరచడానికి ఆల్రెడీ ఈ వ్యాధులలో ఈ బలహీనతలలో మనకు స్వస్థతను ఇవ్వడానికి ఆల్రెడీ హీ పేడ్ ద ప్రైజ్ ఆల్రెడీ ఆయన మన కోసం ఆ కాస్ట్ పే చేశాడు. ఆయన మన కోసం గాయపరచబడ్డాడు నలగగొట్టబడ్డాడు. ఈ మాటలను మనం పరిశీలిస్తే మెడికల్ సైన్సెస్లో 39 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. కార్డియాలజీ అంటారు గుండెకు సంబంధించిన రోగం, ఆర్థాలజీ అంటారు ఎముకలకు సంబంధించిన రోగం, ఇలాగా డెర్మటాలజీ అంటారు చర్మానికి సంబంధించిన రోగం, డెంటాలజీ అంటారు పంటికి సంబంధించిన రోగం. ఇలాగా మన శరీరంలో 39 డిపార్ట్మెంట్లని 39 భాగాల్ని 39 డిపార్ట్మెంట్లుగా ఆయన చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం సైన్సెస్ వారు చేశారు ఈ 39 డిపార్ట్మెంట్స్లో ప్రతి ఏ రోగమైనా సరే 39 దెబ్బలు పొందాడండి ముందుగానే మన ప్రభు. చప్పట్లు కొట్టి ప్రభుకి మనం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 39 డిపార్ట్మెంట్లో అంటే 39 పార్ట్స్లో ఏ పార్ట్కు వ్యాధి వచ్చినా ఆ పార్ట్లో స్వస్థత నివ్వటానికి ఆల్రెడీ ఒక్కొక్క పార్ట్ కోసం ఒక్కొక్క దెబ్బ పొందాడు. అతడు పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతుంది. అనారోగ్యమా అతడు పొందాడు ఆల్రెడీ హీ పెయిడ్ ద ప్రైజ్. రెండవది ఆర్థిక ఇబ్బందుల ఆయన ధనవంతుడు మనల్ని ధనవంతులను చేయాలనుకున్నాడు కనుక ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమై ఆయన దరిద్రుడాయను అనే వాక్యం మనం చదువుకుంటాం. అంటే మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆల్రెడీ హీ పెయిడ్ ద ప్రైజ్ ఆయన మన కోసం దరిద్రుడైపోయాడు. అంటే ఆయన అంత దినాతి దినం అంత కింద స్థాయిలోనికి వచ్చేయటానికి గల కారణం అంతగా తగ్గించుకోవటానికి కారణం ఏంటో చెప్పన మనల్ని ధనవంతు ంతులుగా చేయటానికి. ఈ రోజున ఆయన ఆల్రెడీ ఆ ప్రైజ్ ఆయన పెయిడ్ చేశాడండి. మనం మూడో విషయం ఆలోచిస్తే శాపంతో అలమటించిపోతున్నారా? ఎక్కడ పాదం పెట్టినా నష్టం, ఎక్కడ చేయి పెట్టినా నష్టం, ఏంటో శాపం తల రాతండి ఇది, ఏంటో నష్ట జాతకం అండి అని అంటున్నారా? ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అబ్రహాము పొందిన ఆశీర్వచనానికి మిమ్మల్ని వారసులుగా చేయటానికి క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ఆ శాపము నుండి విమోచిస్తున్నాడు. అంటే ఆల్రెడీ అబ్రహాము ఒక ఆశీర్వచనం పొందాడు. అలాంటి ఆశీర్వచనం ప్రపంచంలో ఎవరు పొందలేదు. ఆ ఆశీర్వచనానికి మన వారసులుగా మనల్ని చేయటానికి మన కోసం ఆయన శాపమైపోయాడని అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకివ్వటానికి మన కోసం ఆయన శాపమైపోయాడు. హే పైడ్ ద ప్రైజ్ ఆల్రెడీ ఒకటి మన కోసం దెబ్బలు పొందాడు స్వస్థతనివ్వటానికి. రెండవది మన కోసం దరిద్రుడైపోయాడు మనల్ని ధనవంతులుగా చేయటానికి. మూడవది మన కొరకు శాపమైపోయాడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి. మన నిందలు అవమానాలు ఆయన భరించాడు. ఆయన మన కోసం ఆ నిందలు అవమానాలు భరించాడు మన నిందలన్నీ తొలగించటానికి. ఆయన వస్త్రహీనుడైపోయాడు. కారణం ఎందుకో చెప్పిన ప్రశస్తమైన వస్త్రాలు, కోల్పోయిన మహిమ వస్త్రాలు మనకి ఇవ్వటానికి. ఏమండి మనం కోల్పోయిన మన గౌరవ మర్యాదలు, మన కీర్తి ప్రతిష్టతలు మనకి ఇవ్వటానికి ఆయన ముళ్ళ కిరీటం పొందుకొని ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన హింస పాలయ్యాడు. వాటన్నిటిని అనుభవించడానికి కారణం ఆల్రెడీ ప్రైజ్ పే చేశాడండి. హీ పేడ్ ద ప్రైజ్. ఎందుకు అంటే ముందుగానే మన కోసం ప్రైజ్ పే చేశాడు. కారణం మనకు వీటన్నిటిపైన విజయం ఇవ్వటానికి, ఆయన మన కోసం వీటన్నిటినీ ఆయన పే చేసేసాడండి. ఆయన అన్నిటినీ చెల్లించేశాడు. ఇది మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 15 మంది ఉన్నారనుకోండి. ఆ ఫ్యామిలీ యజమాని అర్జెంటుగా వేరే దేశం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పాడు పలానా రోజున మనందరం పలానా హోటల్లో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నామని. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు సెలబ్రేషన్ కోసం. ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయింది, టైం ఫిక్స్ అయింది, ఆ రోజున సెలబ్రేషన్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా దానికోసం వెయిట్ చేస్తున్నాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ రోజు ముందు రాత్రే ఈయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మాట చెప్పాడు, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి, నేను చూసుకుంటానన్నాడు. ఎవరికి ఏ డిష్ కావాలో అన్ని డిష్లు మీరు ఆర్డర్ ఇచ్చుకొని మీరు ఎంజాయ్ చేయండి, నేనున్నాను, నేను పే చేస్తాను అన్నాడు. సరే, ఈయన వెళ్ళిపోయాడు. జనమంతా టెన్షన్ టెన్షన్గా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళారు. ఏం కావాలో మొత్తం ఆర్డర్ ఇచ్చేసుకున్నారండి, ఏం కావాలో మొత్తం ఆర్డర్ ఇచ్చేసుకున్నారు. ఎంజాయ్ చేశారు ఫుడ్ అంతా. ఎందుకని మంచిది, అందులో ఇద్దరు ముగ్గురు వాళ్ళ అన్నదమ్ములు ఏమన్నారంటే, అరే కొంత మనం తలకు కొంచెం వేసుకొని మనం ప్రైజ్ పే చేద్దాం, డాడీ మరి వెళ్ళిపోయారు కదా అని ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకరికొకరు మాటలు చెప్పి ఆ కార్డ్స్ని వారు ఇచ్చి ఆ కార్డ్స్ ఇచ్చి ఏమంటే దీన్ని స్వైప్ చేయండి అన్నారు ముగ్గురు. ఈవెన్గా స్వైప్ చేయండి, అమెరికాలో చాలా చోట్ల అలాగే జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కార్డు ఇస్తే అక్కడ జరిగింది ఏంటంటే, ఆల్రెడీ మీరు తిన్న వాటన్నిటికీ, మీరు తాగిన వాటన్నిటికీ, మీరు ఎంజాయ్ చేసిన ఫుడ్ అంతటికి అన్నిటికీ మీ డాడీ ప్రైస్ పే చేసేసారు. మీరు ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు, మీద రూపాయి అక్కర్లేదు, ఆల్రెడీ పే చేశారా. ఏది తిన్నామో ఏది తాగామో అన్నిటికీ, మనం చేసిన ఎంజాయ్మెంట్స్ అన్నిటికీ తండ్రి పే చేశాడంట. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు చెప్తున్నాను, మీరు ఓడిపోకూడదని, మనం ఓడిపోకూడదని. ఇదిగో ఈ ఫిజికల్ ఆస్పెక్ట్స్లో ఈ శరీర సంబంధమైన వ్యాధులు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, శాపగ్రస్తమైన పరిస్థితులు కానివ్వండి, నిందలు కానివ్వండి, అవమానాలు కానివ్వండి, వస్త్రహీనత కానివ్వండి, ఏదైనా వీటిల్లో ఎక్కడ మనం ఓడిపోకూడదని ఆల్రెడీ మన కోసం ఆ ప్రైజ్ ఆయన పే చేశాడు, ఆయన వాటిని చెల్లించేశాడు. కనుక మనం వాటన్నిటిపైన అత్యధిక విజయం ఆల్రెడీ డన్, ఆల్రెడీ మనకు ఆ విజయం ఇచ్చాడు. మనం విజయం పొందటమే. హల్లెలూయా. ఓడిపోనివ్వడు ఆయన, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. ఆమెన్. ఇంకో మాటలో మీకు చెప్పాలంటే, ఇజ్రాయేలీలకు ఏమైనా లోడ్ చేశాడండి? ఇజ్రాయేలీ యాత్రలో వాళ్ళను విడిపించిన వాడు ఆయనే, వాళ్ళను 40 సంవత్సరాలు నడిపించిన వాడు ఆయనే, ఆయనే వాళ్ళను పాలుతీయంలో ప్రవంచే దేశమైన కనాను దేశంలో చేర్చాడు. ఏమని విడిపించి నడిపించిన దేవుడు వారికి ఏమైనా లోడ్ చేశాడా? అరణ్యములో వారు నడుస్తున్నారు, పొయ్యి పెట్టి వారు వంట వండలేదండి. 40 సంవత్సరాల పగలు రాత్రి వారి కోసం సమృద్ధి అయిన ఆహారం దేవుడిచ్చాడండి. ఆకాశ పంటను దేవుడు మానవులకు ఇచ్చి 40 సంవత్సరాలు పోషించాడండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినాలని ఉందా అంటే పూరేళ్ళను వర్షంగా కురిపించాడండి వాళ్ళని తృప్తిపరచడానికి. నీళ్లు తాగాలయ్యా అంటే వాళ్ళ కోసం ఎడార్లో కూడా ఒక నది తెప్పించేశాడండి వాళ్ళ నీళ్లు తాగటానికి. అరణ్యాల్లోండి వారు వెళుతుంటే అక్కడ వాళ్ళ కోసం రాతి బండలోండి వారికి నీరు రప్పించాడండి. అరే రే రే, 40 సంవత్సరాలు వాళ్ళకి తిండికి లోటు లేదు, పానీయానికి లోటు లేదు. దేశాల మధ్య నుండి వెళుతుంటే ఎవరికాడు సింహోను లాంటి పెద్ద రాజు, ఓగు లాంటి పెద్ద రాజు, ఇలాంటి రాజులు అక్కడికక్కడ యుద్ధం చేస్తే వీళ్ళ బానిసలుగా ఉన్న వాళ్ళు, కానీ చెవులు కోసి చేతిలో పెట్టాడు వీళ్ళంతా వాళ్ళ చెవులు కోసి చేతిలో పెట్టారు. కారణం, బానిసలుగా ఉన్న వాళ్ళు ఎలాగండి పెద్ద పెద్ద సామ్రాజ్యాలను జయించుకొని వెళ్ళారంటే, వీళ్ళ దేవుడు అన్నిటినీ జయించిన వాడు, ఎక్కడ వీళ్ళని ఓడిపోనివ్వలేదు. విజయ పదంలో వారిని నడిపించాడు, విజయ పదంలో వారిని చేర్చాడండి పాలుతీయులు ప్రవంశ దేశంలో. అలనాడు ఇజ్రాయేలును నడిపించిన దేవుడు, నేడు మన దేవుడు మనల్ని కూడా ఆయనే నడిపిస్తున్నాడు. మనల్ని ఎక్కడ ఓడిపోనివ్వడు, ఆర్థిక ఇబ్బందులలో ఓడిపోనివ్వడు, అనారోగ్యంలో ఓడిపోనివ్వడు, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఓడిపోనివ్వడు, ఎక్కడ మనల్ని ఆయన ఓడిపోనివ్వడు. ప్రస్తుతానికి మనం పడినట్టుండొచ్చు, ప్రస్తుతానికి దెబ్బతిన్నట్టుండొచ్చు, ప్రస్తుతానికి మనం అవమానాలు పడుతున్నట్టు, ప్రస్తుతానికి ఈ బాధలు, కానీ ఇవి శాశ్వతం కాదు. మనం పొందుతాం వీటన్నిటిపైన విజయం, మనం పొందుతాం వీటన్నిటిపైన. ప్రస్తుతం పడినట్టుంటాం, ప్రస్తుతం చెడినట్టుంటాం, ప్రస్తుతం దెబ్బతినేసిన సమాజం ముందు అయిపోయిందిరా వీళ్ళ పరిస్థితి అన్నట్టుంటామేమో, కానీ వీటన్నిటిపైన విజయం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన అన్నిటినీ జయించిన వాడు, మనకు జయం ఇస్తాడు. నమ్మిక ఉన్నవారే చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయలేచని. హల్లెలూయా. యోబు భక్తుడు ఒక మాట అంటాడండి 19వ అధ్యాయంలో యోబు భక్తుడు అద్భుతమైన ఒక మాట అంటాడండి. ఏమంటాడు, ఒక్కసారి యోబు గ్రంథం 19వ అధ్యాయం ప్రశాంతంగా దయచేసి అందరు తీయండి, 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచును అని నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను, నా మట్టుకు నేను చూచేదను, మరి ఎవరూ కారు, నేనే కన్నులారా ఆయన చూచేదను. ఆమేన్. ఎవరు కాదు, నా కన్నులారా నా దేవుడి కార్యాన్ని చూస్తాను. ఇలాగ నా చర్మం చీకిపోవచ్చు, ఇలాగ నా పరిస్థితులు పచ్చగా ఉన్న పరిస్థితులను ఎండిపోయినట్టు కనపడవచ్చు, ఉన్నవన్నీ కోల్పోయినట్టు కనపడచ్చు. నేను ఎంత ఆస్తిపరుడు, ఆస్తి అంతా పోయింది. నేను ఎంత మంచి పిల్లలతో ఉన్న, పిల్లలందరూ పోవచ్చు, నాకున్న ఆరోగ్యం అంతా పోవచ్చు. ఏమైపోయినా సరే, నా శరీరం అంతా చీకిపోయినా సరే, అన్నీ కోల్పోయినా సరే,
మళ్ళీ నేను చూడబోతున్నాను. ఎందుకంటే నా దేవుడు విజయ వీరుడు, ఆయన ఎక్కడ ఓడిపోలేదు, నాకు కూడా ఓటం ఇవ్వడు. నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించేవాడు సజీవుడు. ప్రస్తుతం నేను దెబ్బతినొచ్చు, నా పిల్లలతో ఎప్పుడు అంటూ ఉంటాను, అరే ఇప్పుడు ఉన్నాయి కారు మనకు పోతే పోవచ్చురా, మనకున్న ఇల్లు పోతే పోవచ్చురా, నో ప్రాబ్లం, మనకున్న ఈ పచ్చదనం పోతే పోవచ్చురా, నో ప్రాబ్లం రా, మన దేవుడు వీటికంటే 10 రెట్లు ఇస్తాడు మన దేవుడు మనకి. హల్లెలూయా. పోయిన వాటికి 10 రెట్లు, పోయే వాటిని బట్టి బాధపడద్దు, వీటికన్నా 10 రెట్లు ఇవ్వగలిగిన దేవుడు మన విమోచకుడు, ఆయన సజీవుడు. ఏదేమైనా సరే, ఏదేమైనా సరే అన్నిటికీ రెడీ అన్నట్టు ఉండాలండి, ఎందుకంటే మన దేవుడు విజయ వీరుడు. మన దేవుడు ఎక్కడ ఓడిపోయిన వాడు కాదు, మనల్ని కూడా ఓడిపోనివ్వడు, ఆయన ఓడిపోనివ్వడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ 26వ వచనంలో అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయువు పంటను సమకూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. అబ్బా, ఆకాశ పక్షులు మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, అవి విత్తటం లేదు, కోయటం లేదు, పంటను సమకూర్చుకోవటం లేదు, కానీ వాటిలో ప్రతిదాన్ని ఆయన పోషిస్తున్నాడు కదా. ఆశ్చర్యం. ఎవడు ఒక ఆయన ఏమన్నాడు చెప్పనా, 100 మంది కోటీశ్వరులు, నెంబర్ 1 టు నెంబర్ 100, ఆ ఫస్ట్ 100 కోటీశ్వరులు అంతా కలిసి వాళ్ళ ఆస్తి మొత్తాన్ని ఇచ్చేసిన, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పక్షులన్నిటికీ ఒకరోజు కూడా భోజనం పెట్టలేరంట. ఇది 100 ఫస్ట్ 100 కోటీశ్వరులు ఏకమై వాళ్ళ ఆస్తి మొత్తాన్ని ఇచ్చేసిన, ఆ ఆస్తి మొత్తం పోగేసినా సరే ఒకరోజు ఈ ఆకాశ పక్షులన్నిటికీ భోజనానికి సరిపోవంటే మన దేవుడు నిత్యం వాటిని పోషిస్తున్నాడు. ఆయన కోటీశ్వరుడికే కోటీశ్వరుడు, ఆయన చప్పట్లు కొట్టి ఆయనకి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే, ఆయన అంటున్నాడు 31వ అధ్యాయం 31వ వచనం మత్తయి శుభవార్తలో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని మీరు విచారించొద్దు. అన్యజనులు వీటన్నిటిని గురించి విచారిస్తారా? వీటన్నిటిని గురించి ఎందుకు విచారిస్తారు? ప్రస్తుతం మీరు విచారిస్తున్నారేమో. మన సంఘంలో 90% నిజం చెప్తున్నాను, లిటరల్లీ 90% ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు నాకు తెలుసు. మీకున్న డబ్బులు అయిపోయినాయి, మీరు తెచ్చుకున్న సరుకులు అయిపో వస్తున్నాయి, మీరు తెచ్చుకున్న బియ్యం అయిపో వస్తున్నాయి. వాట్ నెక్స్ట్ అన్న సంగతి మీ మనసులో ఆల్రెడీ గలిబిలి స్టార్ట్ అయింది. ఆ గలిబిలితో నీ వాక్యం వింటున్నారు ప్రభు, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఓడిపోనివ్వడు. ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషిస్తున్నవాడు ఆయనే. మన తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మనల్ని కూడా ఆయన పోషించబోతున్నాడు. ఈరోజు మమ్మల్ని ఆయన పోషిస్తున్నాడు, మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడు. ధైర్యంగా ఉండండి. ఎవరైనా నిజంగా ధైర్యం చెడిపోయి భోజనానికి కూడా లేదు పాస్టర్ గారు, రేపటి దినాన్న మేము వండుకుంటానికి కూడా లేదు పాస్టర్ గారు, ఇది మా పరిస్థితి అన్నవాళ్ళు ఎవరినుంటే సిగ్గుపడొద్దు, మీ తండ్రి నేను, నాకు ఫోన్ కాల్ చేయండి, నాకున్నదే మీకు తీసుకొస్తాను, నేను మీరు రావక్కర్లా, నేను తీసుకొస్తాను మీకోసం, నేను మీకు తీసుకొస్తా. 3 పొట్లు మనం కడుపు నిండా భోజనం ఉంటే చాలు, పస్తులు లేకుండా. నేను అదే కోరుకుంటా, నా యేసయ్యను మీ అందరి తరఫున అదే ప్రార్థన చేస్తాను, నా సంఘ బిడ్డలలో ఒక్కరు కూడా పస్తులు ఉండకూడదయ్యా. ఆకాశ పక్షులు నిత్యం పోషిస్తున్నావు అయ్యా, నా ప్రజలలో, నా సంఘ బిడ్డలో ఎవరు చూడండి, మీ గురించి నేనే, మీ దైవజనుడిని నేనే ఇలా మీకోసం రోజు ప్రార్థిస్తూ మీ గురించి ఆలోచిస్తున్నా కదా. మన పరలోక తండ్రి నాకంటే 1 కోటి రెట్లు ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి, నాకన్నా 1 కోటి రెట్లు మీ గురించి ఆలోచిస్తున్నాడండి ఆయన. మిమ్మల్ని పస్తుపడనిస్తాడా ఆయన? మీకు లోటు రాణిస్తాడా? మిమ్మల్ని బాధ పడనిస్తాడా? జయం ఇస్తాడు మన దేవుడు, గ్యారంటీ. అత్యధికమైన విజయం ఇస్తాడు మన దేవుడు. వాటిని గురించి ఆలోచించొద్దు, వాటి గురించి దిగులు పడొద్దు, వాటి గురించి దిగులు పడొద్దు. మన పరలోకపు తండ్రి ఆయన ఉన్నాడు. మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, ఇవన్నీ మీకు కావాలని ఆయనకి తెలుసు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అవన్నీ దేవుడు మీకు ఇస్తాడండి, మీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. వీటన్నిటిపైన విజయం ఇస్తాడు ఖచ్చితంగా. ఈ వాక్యం వింటున్న మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? విజయం ఇస్తారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? విజయం ఇస్తారు. అంత మాత్రమే కాదు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? విడుదలిస్తాడు. శాపగ్రస్తమైన జీవితం అనుగ్రహిస్తున్నారా? అందులో ఆశీర్వాదం ఇస్తాడు మీకు. నిందల అవమానాలతో హింసించబడుతున్నారా? విజయం ఇస్తాడు. ఏ పరిస్థితి అయినా సరే అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు ఆయన. ఆయన సజీవుడు, ఆయన మన విమోచకుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఆమేన్. కనుక మనం ఒకటే చెప్పాలి, నన్ను ప్రేమిస్తున్న దేవుని ద్వారా ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఫిజికల్ ఆస్పెక్ట్, శరీర సంబంధమైన ఈ సమస్యలన్నిటిపైన నా దేవుడు నాకు విజయం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు కూడా చెప్తారా నాతో ముందు, నాతో ఈ స్క్రీన్ ముందుండి ఈ మాట చెప్తారా, నన్ను ప్రేమించు యేసయ్య ద్వారా
అందరూ అనండి, నన్ను ప్రేమించు నా యేసయ్య ద్వారా ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ శరీర సంబంధమైన ఈ శ్రమలన్నిటిలో నుండి, ఈ వ్యాధులన్నిటిలో నుండి, ఈ ఇరుకు ఇబ్బందులన్నిటిలో నుండి నా దేవుడు నాకు గొప్ప విజయం అనుగ్రహిస్తాడు. ఆమేన్, 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 హల్లెలూయా. రెండో మాట చెప్తా, శరీర సంబంధమైన విషయాల్లో విజయం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక యుగ్ధాలండి. శరీర సంబంధమైన యుగ్ధాల్లో విజయం ఇస్తాడు. హీ గివ్స్ విక్టరీ ఓవర్ ఆల్ అవర్ ఫిజికల్ ఆస్పెక్ట్స్. మోర్ ఓవర్ హీ గివ్ విక్టరీ ఓవర్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. అంటే మన ఆత్మ సంబంధమైన ప్రతి విషయాలలో కూడా ఆయన మనకు అత్యధికమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి పోరాటాల్లో, ప్రతి యుగ్ధాల్లో మనల్ని ప్రేమించు వాణి ద్వారా అత్యధికమైన విజయాన్ని మనం పొందబోతున్నాం. ఆమేన్. ఎప్పుడు ఆత్మకు శరీరానికి పోరాటాలే కదండి. చూద్దాం ఒక్కసారి గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందరు. ఈ శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి పడదు, విరోధంగా అపేక్షిస్తున్నాయి. ఆత్మ అంటది మోకరించి చేతులు ఎత్తి కాసేపు. ఈ లాక్డౌన్లో మనం ఎలాగ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ గడుపుదాం అని ఆత్మ అంటది. శరీరం అంటది సెల్ ఫోన్ చూద్దాం, టెలివిజన్ చూద్దాం, వాళ్ళతో వీళ్ళతో కూర్చొని మాట్లాడదాం, టైంపాస్ గేమ్స్ కొన్ని ఆడదాం. టైంపాస్ గేమ్స్ అంటారు, టైం వేస్ట్ గేమ్స్ అంటాను నేను. ఇలాంటి గేమ్స్ ఆడుతూ లేకపోతే ఇక రకరకాలుగా రకరకాలుగా మన టైంను మనం పాస్ చేస్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం. టైం వేస్ట్ చేయొద్దండి. బైబిల్లో మాట రాయబడి ఉంది, అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఏమంటున్నాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సత్వినియోగము చేసుకునొచ్చు అంటున్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలు ఆ మాట మనం చూస్తాం. చూడండి 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త, జాగ్రత్త, టైం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందరం ఇంట్లోనే ఉంటున్నాం. ఇదివరకంటే పనులకు వెళ్ళిపోయే వాళ్ళం, బిజీ. కానీ ఇప్పుడు మాత్రం బిజీలన్నీ పక్కన పెట్టి దేవుడు ప్రార్థనలో గడపడానికి మనకి టైం ఇచ్చాడు, వాల్యుబుల్ టైం. ఈ టైం మనం దేనికోసం గడపాలంటే, ప్రార్థన కోసం మనం గడిపితే మన సమయాన్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు, గొప్ప దీవెన మనకి ఇవ్వబోతున్నాడు. కనుక ప్రార్థన కోసం సమయం కేటాయిద్దాం. ఇది చూడండి, ఆత్మ అంటది ప్రార్థన చేద్దాం, స్తుతి చేయిద్దాం, వాక్యం చదువుదాం అని ఆత్మ అంటది. శరీరం అంటది అవద్దులే, కాసేపు పడుకుందాం, లేకపోతే అది చేద్దాం, ఇది చేద్దాం. ఇక వాటికి వీటికి మన శరీరం ఇష్టపడతా ఉంటుంది. అంటే శరీరానికేమో ఇవన్నీ ఎంజాయ్ చేయాలని, ఆత్మకేమో ప్రార్థనలో, స్తుతిలో, వాక్యములో ఎంజాయ్ చేయాలని. ఏం చేస్తున్నాం? ఈ రెండింటికి ఎప్పుడు పోరాటమే, ఈ రెండింటికి ఎప్పుడు పోరాటమే. ఇప్పుడు కూడా లాక్డౌన్లో ఈ పోరాటంలోనే ఉన్నారు మన సంఘ విశ్వాసులు. చాలామంది సంఘ విశ్వాసులు ఏంటి చూస్తున్న వీక్షకులు, ఆయా ప్రాంతాల నుండి చాలామంది మన అభిమానులు చూస్తున్నారండి. చాలామంది రకరకాల ప్రదేశాల నుండి మాకు ఫోన్స్ చేస్తున్నారు, అయ్యా మీ వాక్యాలు అంటే మాకు చాలా ఇష్టం అండి, మేము ఎంజాయ్ చేస్తున్నాం మీ వాక్యాలని. ఈ లాక్డౌన్ వల్ల బిజీలన్నీ ప్రక్కన పెట్టి ఇప్పుడు మీ వాక్యాన్ని మీరు పరిచయం అయ్యారు, మీ వాక్యాలు మాకు పరిచయం అని మేము ఎంతో దీవించబడుతున్నామండి అని చాలామంది వారు ఫోన్ కాల్స్ చేస్తూ మాతో మాట్లాడుతున్నాడు అండి. నిజంగా మేము చాలా ఆనందిస్తున్నాం, చాలా ఆనందిస్తున్నాం. ప్రియ దావీదు జనాంగమా, ఇప్పుడు ఆత్మక శరీరానికి మధ్య పోరాటాల్లో ఎక్కువసార్లు ఆత్మ గెలుస్తుందా శరీరం గెలుస్తుందా, ఎక్కువసార్లు ఆత్మ గెలుస్తుందా శరీరం గెలుస్తుందా ఆలోచించండి. ఈ పోరాటాల్లో దేవుని సహాయం మనం కోరుకుంటే ఆత్మకే జయం వస్తుంది. దేవుని సహాయం కోరుకోకపోతే శరీరం ఆస్పదం చేసుకొని అపవాది విజయం పొందుతా ఉంటాడు. ఇప్పుడు అపవాది విజయం పొందితే మనం ఓడిపోతాం, దేవుడు విజయం పొందితే మనం అన్నిటిల్లో అత్యధికమైన విజయం పొందుతాం. కనుక మన ఆత్మకు విజయం వస్తే దేవుడు విజయం పొందినట్టు, శరీరానికి విజయం వస్తే అపవాది విజయం పొందినట్టు. ఎవరికి విజయం వస్తుంది మనలో, ఈ బాడీలో ఎవరికి విజయం వస్తుంది, ఆత్మక శరీరానికి? ఒక్కంత ఆలోచించండి.
ఆత్మకు విజయం వచ్చిందంటే ఆయన మీద ఆధారపడిన వారందరికీ, ఆయన చెప్పినట్టు చేసే వారందరికీ ఆత్మకు విజయం వస్తుంది. శరీరం ఓడిపోతుంది, ఆటోమేటిక్గా అపవాది ఓడిపోతాడు. ఈ రోజున అపవాది ఓడిపోతున్నాడా, దేవుడు ఓడిపోతున్నాడు మన శరీరంలో? ఒకంత ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అద్భుతమైన మరో మాట మనం చూస్తామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వచనం చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనే ఉందును, వారు నా ప్రజలై ఉందరు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన వాటిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉందురు అని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. సర్వశక్తి గల ప్రభు చెప్తున్న మాట చూడండి, ఆయన మనల్ని చేర్చుకుంటానంటున్నాడు, మనకు తండ్రిగా ఉంటానంటున్నాడు, మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తానన్నాడు. ఎప్పుడు? ఈ లోకంలో అన్య జనాంగం చేసినట్టుగా మనం చేయొద్దు. అన్య జనాంగం శరీరానికి వాల్యూ ఇచ్చి శరీర సంబంధమైన విషయాల్లో మునిగి తేలాడుతున్నారు. ఈ సమయంలో మనం ఆత్మకు వాల్యూ ఇచ్చి ఆత్మ సంబంధమైన విషయాల్లో మునిగి తేలాడుతూ ఉంటే ఆత్మకు విజయం వస్తే ఖచ్చితంగా మన దేవుడు మనకు అత్యధికమైన విజయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఒక్కసారి మనం పరిశీలిస్తే మనం ఎలా జీవిస్తున్నాం, అసలు మన భక్తి జీవితం ఎలా ఉండాలో ఒక మాట నేను చెప్తా. నీటిలో పుట్టి నీటిలో పెరిగి, అది కూడా ఏ నీరు? బురద నీటిలో పెట్టి బురద నీరులో పెరిగి బురద నీరులోనే జీవిస్తూ ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పిన ఆకు, ఆ ఆకు కానీ ఆ పువ్వు కానీ ఎప్పుడు క్లీన్గా నీట్గా ఉంటుందండి. ఎంతకీ అదేంటో మీకు అర్థమైపోతుంది. తామరాకు, తామర పువ్వు, ఈ తామర పువ్వు ఎంత వైట్గా ఉంటుందండి, తామరాకు ఎంత స్వచ్ఛంగా, చిన్న బురద కూడా ఉండదు దాని మీద. వండర్ఫుల్ అండి. అది అది జీవించేది ఎక్కడ? బురద నీటిలో. అది పుట్టింది ఎక్కడ? బురద నీటిలో. అది పెరిగింది ఎక్కడ? బురద నీటిలో. అది ఎప్పుడు బురద? ఇంకో మాట చెప్పన, బురద చేపలు ఉంటాయి అక్కడ. బురద చేపలు ఏంటి? ఆ బురద చేపలు మట్టగడసలు అంటారు వాటిని, బొమ్మిడాయిలు అంటారు, ఇట్లాంటి బురద చేపలు ఇంగిడాయిలు అంటారు. ఏమండి ఇవన్నీ మీకెట్ట తెలుసు పాస్టర్ గారు? పుట్టిందే ఆ ఊర్లో నేను. తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెం అనే ప్రదేశంలో ఆత్రేయపురం, అంటే మీకు ఆత్రేయపురం అంటే మీకు తెలిసి ఉంటుంది, అది పూతరేకులకి మంచి పేరు. ఆత్రేయపురం దగ్గర వసంతవాడ అనే గ్రామంలో పుట్టా నేను. సంవత్సరానికి ఓసారి మేము వెళ్ళేవాళ్ళం అక్కడికి, నెల కనీసం అక్కడ నెలంతా, మే నెలంతా అక్కడే ఉండేవాళ్ళం. ఎంత బాగుండేదో. మా దగ్గరలోనే వరుసని అన్ని చెరువులు, మా ఇంటి దగ్గరలోనే అంత పెద్ద పెద్ద చెరువులు. అక్కడ ఎలా ఉండేదో చెప్పన వాతావరణం. ఇప్పుడు కూడా చెరువులు ఉన్నాయి, పిల్లల్ని భార్యను వీళ్ళందరూ తీసుకెళ్ళి చూపించాను, ఇదిగో ఇక్కడే మేము చేపలు పట్టేవాళ్ళు అని. మాకు చేపలు పట్టడం వచ్చా రాదు, కానీ నేను మా అన్నయ్య అలాగే శాంత్ అన్నయ్య మేము ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం అక్కడికి. ఆయనకు కొంచెం ఆయన అనుభవం ఉంది. ఏం చేసేవాళ్ళం అంటే ఇటో కట్టేసేవాళ్ళం, అటో కట్టేసేవాళ్ళం, ఈ నీళ్ళన్నీ తోడేసేవాళ్ళం అవతలకి, కట్ట అవతలకు తోడేసేవాళ్ళం నీళ్ళన్నీ. ఇది మొత్తం బురద ఉండేది, ఇప్పుడు మొత్తం బురద ఉండేది, అక్కడ చేపలు ఉండేవి, ఆ చేపలు బలిపలు పెద్ద పెద్ద చిన్న చిన్న బోల్డ్ అన్ని ఉండేవి. ఆ బురత అట్ట పట్టుకొని చేతితో కూడా టచ్ అక్కడ ఆ బురత పట్టుకొని ఒడ్డు మీద ఒకలేస్తే, నేను ఒడ్డు మీద ఉండేవాడి నీట్గా చిన్నప్పటి నుండి బురదకు దూరం నేను. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, ఇదిగో మా శాంతన్నయ్య, మా పెద్దన్నయ్య ఇద్దరు కలిసి ఆ బురదలో దిగి అందులో నుండి పైకి వేయటం వాళ్ళంతు, దాన్ని తలకాయ మీద ఒకటి కొట్టి దాన్ని సంచులో వేయటం నా వద్ద అనమాట. పైకి పడిందల్లా తలకాయ మీద కొట్టడం, సంచులు వేయటం. మధ్యాహ్నం కల్లా ఎన్ని చేపలు ఉండేవి, సంచి నిండా చేపలు ఉండేవి. ఈ సంచి నిండా చేపలు పట్టుకొని ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే ఈ బురద నీటిలో భలే ఉండేయండి ఆకులు, ఆ పువ్వులు భలే ఉండేయండి. అసలు ఇంత బురద బురద వరద బురద, వీళ్ళంతా బురద బురద అయిపోయేవాళ్ళు వీళ్ళిద్దరు. ఇలాంటి భయంకరమైన ఈ బురదలో, ఈ బురద నీటిలో ఉండి ఎలాగండి అది అంత అలా ఉండగలుగుతుందంటే, ఆ తామరాకులు ఉన్న విశేషం అదే, దానికి ఒక నూనె పదార్థం లాగా ఉంటుంది. ఈ బురద వచ్చి దాని మీద పడినా సరే ఆ బురద దాని మీద ఉండకుండా ఎప్పటికప్పుడు నీట్ అయిపోతూ ఉంటుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు మనల్ని అలా శుభ్రం చేస్తూ ఏ అపవిత్రమైన మలినమైన లోకంలో, అంటాడు మీరు వక్ర జనము మధ్య, మూర్ఖులైన వక్ర జనము మధ్య మనం వెళుతున్నాం. ఎలాంటి జనం? మూర్ఖులు, వక్ర జనం. ఇలాంటి జనం మధ్య మనం ఎలా ఉండాలంటే నిరపరాధులుగా, అనింద్యులుగా మనం ఉండాలి. చూడండి ఆ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. చూడండి, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను అయిన దేవుని కుమారులు అగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు.
లోకమందు ఎలా కనబడుతున్నాం? జ్యోతులు, కోతులు కాదు, లోకమందు జ్యోతుల వలె మనం కనబడుతున్నాం. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఈ రోజున క్రైస్తవ సమాజం ఎలా కనబడుతుంది. నేను అందుకే ఆ మాట అన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్య జనాంగం, వక్ర జనం మధ్య అలాంటి మనకు అంటించుకోవద్దు. అంటించడానికి వాళ్ళ ప్రయత్నం చేసిన మనల్ని మనం ఎప్పటికప్పుడు నీట్గా, ఎప్పటికప్పుడు శుభ్రంగా, జాగ్రత్తగా మనం ఉందామండి, జాగ్రత్తగా మనం ఉందాం. ప్రియ దైవ జనాంగమా, ఇలా జాగ్రత్తగా మనం ఉందామనుకున్న మనల్ని ఉంచని పరిస్థితుల్లో ఉంచే దేవుడు ఉన్నాడు. ఆయన సహాయాన్ని మనం కోరుకుంటే ఈ భయంకరమైన అపవిత్రమైన లోకములో ఏది మనకు అంటకుండా మనం పవిత్రంగా ఉండగలుగుటకు ఈ ఆధ్యాత్మిక యుగంలో మనకు జయమిచ్చే దేవుడు మనకు ఉన్నాడు. ఆమెన్. యోసేపు ఉన్నాడు. యోసేపుకు పోరాటం, స్త్రీ ద్వారా వచ్చింది పోరాటం. స్త్రీ ద్వారా పోరాటం వచ్చినా తనకు తానుగా కాదు విజయం పొందింది. తనను ప్రేమించిన దేవుడు ఆ పోరాటంలో దేవుడు తనకు విజయం ఇచ్చాడు. ఆమెన్. అంతమాత్రమే కాదు, దానియేలుకు పోరాటం వచ్చింది తిండి దగ్గర. నెంబర్ వన్ పోరాటం. ఆ నెంబర్ వన్ తిండిని చూస్తూ నాకు వద్దండి, ఇది నా దేవునికి ఇష్టం లేదు, నాకు వద్దు, ఇలాంటివి నేను తినకూడదు, ఆకుకూరల భోజనమే పెట్టండి, కూరగాయల భోజనమే పెట్టండి, కళ్ళ ముందు అద్భుతమైన రాజభోజనం మాకు వద్దనేశారు. పోరాటం, ఎంత పోరాటంలో నలిగి నలిగి వద్దనేశారు వాళ్ళు. అంతమాత్రమే కాదు, వాళ్ళకి ఆరాధన దగ్గర వచ్చింది పోరాటం. ఆరాధన చేయాలా మానాలా? ఆరాధన చేయాలా మానాలా? ఆరాధన మానలేదు వాళ్ళు. ఇదిగో మనం కూడా మానలా. ఒకవేళ గుళ్ళోకి వెళ్ళి మనం ఆరాధన చేయలేకపోవచ్చేమో, కానీ మరి ఎక్కువైంది మన ఆరాధన. ఇదివరకు చిట్టి నగర వారికి మంగళవారం ఆదివారమే, కృష్ణలంక వారికి శనివారం ఆదివారమే, పడమట వారికి శుక్రవారం ఆదివారమే, మిగతా రోజుల్లో ఖాళీ. కానీ ఇప్పుడు ప్రతిరోజు ఆరాధనే మనకి, ప్రతిరోజు ప్రార్థనే, ప్రతిరోజు దేవుని సందు ఎంజాయ్ చేస్తున్నాం. ఇదంతా మన మంచి కోసమే, అన్నీ మన మంచి కోసమే. కాకపోతే లిటరల్లీ మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను, నన్ను మీరు స్క్రీన్లో చూస్తున్నారు. కనీసం ఇవాళ తల్లిగారితో నేను మాట్లాడాను, నా తల్లి నాతో అన్నమాట రోజు, నన్ను ఇంతకుముందే ఫోన్లో రోజు మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూస్తున్నాను. మా ఇంట్లో ఉంటున్నారండి మీరు, మీ ఫ్యామిలీ అంతా. మేము మీరు మమ్మల్ని చూడలేకపోతున్నారు, కానీ మేము మిమ్మల్ని రోజు చూస్తున్నామండి. అదే మాకు మనస్తృప్తి. ఇదివరకు మంగళవారం ఆదివారమే చూసేవాళ్ళం, ఇప్పుడు రోజంతా ప్రతిరోజు చూస్తున్నాం. అది గొప్ప ఆనందం. అది ఒకసారి ఆలోచిస్తే అన్నీ మన మంచి కోసమే. నేను అంటున్నాను, ప్రతిరోజు ఆరాధనే, ప్రతిరోజు మనల్ని ఆరాధన నుండి ఎవరు ఆపలేరు. ఆయన ఆరాధించకుండా ఎవరు ఆపలేరు. ఆఫ్కోర్స్ గుడిలోకి వెళ్ళి మనం ఆరాధించే అవకాశం లేదు. ఆ లాక్డౌన్ అన్నాళ్ళు మనం కూడా లాక్డౌన్ అవడం మంచిదండి. ఎందుకు మంచిది అంటారా? మనం ఇప్పుడు ఓపెన్ చేశారో వదిలేశారో, ఇప్పుడు మనం వెళ్ళి ఆరాధన పెడితే మొత్తం వచ్చేస్తారు, కూర్చుంటారు, సంఘం అంతా ఎఫెక్ట్ అయిపోతారు. అందులో ఎవరికి ఉందో తెలియదు, ఒకళ్ళ నుండి ఒకరికి, ఒకళ్ళ నుండి ఒకరికి. ఇవాళ ఉదయం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక్కడే చచ్చిపోయాడు. ఆ ఒక్కడు ఎవరంటే ఒక కొడుకు వచ్చాడు, యవనస్తుడు. ఆ ఢిల్లీలో అక్కడ జరిగిన ఆ ప్రార్థనలో పాల్గొని అక్కడి నుండి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఆ బలహీనత ఉందన్న సంగతి తెలియదు. అతను ఇంటికి యవనస్తుడు కాబట్టి ఆ యవనస్తుడు ఇంటికి వచ్చేసాడు. యాజ్ యూజువల్ ఇంటితో ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారికి 55 సంవత్సరాల వయసు, ఆల్రెడీ కొంచెం బలహీనుడు ఆయన. ఆ తండ్రి గారికి 55 సంవత్సరాల వయసు, ఆయనకి ఎఫెక్ట్ అయిపోయింది కొంచెం. ఆయన కొంచెం స్పీడ్గా పనిచేసింది, ఆయన ఆయాసంగా అలాగే హాస్పిటల్ తీసుకువెళ్ళారు. అప్పుడు ఏదో అయిపోతాడు అనుకున్నారు, కొన్ని ఎన్నాళ్ళు బతికిచ్చారు, వాళ్ళు చచ్చిపోయాడు. ఒకసారి ఆలోచిస్తే ఆ బలహీనత ఆ కొడుకు ఉందని తండ్రికి తెలుసా? ఎవరికి ఏ బలహీనత ఉందో ఎవరికి తెలిసింది? ఇది వచ్చిన తర్వాత 14 రోజులకు కానీ ఏ రోజు ఏదో ఒక రోజు బయటపడింది, కానీ 14 రోజులు ఎట్టి పరిస్థితుల్లో బయటపడింది. అందుకే 14 రోజులు ఎందుకైనా మంచిది. ఇంకొక 7 రోజులు 21 రోజు లాక్డౌన్ ప్రకటించారు మన భారతీయ ప్రధాని గారు. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా లాక్డౌన్ ప్రకటించారు మన మంచి కోసమే. ఎందుకంటే మన అందరం క్షేమంగా ఉండాలి, మనలో ఎవరికి ఏది రాకూడదు. 21 రోజుల్లో అందరం సేఫ్గా, ఎవరి ద్వారా ఎవరికి రావట్లేదు అని తెలిస్తే అప్పుడు వదిలేసిన అందరం పక్కపక్కన కూర్చున్న ప్రాబ్లం ఉండదు. ఇదండి అసలు విషయం. అంటే ఇప్పుడు మనం వదిలేస్తే, మనం అందరం ఆరాధనకు వచ్చేస్తే, ఆరాధనలో పాల్గొంటే ఈ స్పీడ్ మనకు ఉండొచ్చు, ఆనందంగా ఎప్పుడు వచ్చేసి పడిపోతామా గుళ్ళో అని. గుళ్ళో ఎప్పుడు వచ్చి పడిపోతామని ఆనందం మీకన్నా ఎక్కువ నాకు ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు నన్ను, కానీ నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. ఎప్పుడు ఆ రోజు వస్తుందా? ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా? చాలా వేదనగా ఉంది, చాలా దిగులుగా ఉంది. ఎప్పుడైనా ఊరు వెళ్ళి ఒక 10 రోజులు మిమ్మల్ని చూడలేకపోతే, ఏదో ఒక సంవత్సరం మిమ్మల్ని చూడలేనట్టు. ఇప్పుడు ఎట్టమని చెప్పినా కొన్ని సంవత్సరాలు అయింది మిమ్మల్ని చూసి అన్నట్టుంది నాకు. ఇదేమైనా ఈ విధంగా మిమ్మల్ని బలపరచడానికి దేవుడు నాకు కృప చూపిస్తున్నందుకు నేను ప్రభుని నేను స్తుతిస్తున్నానండి. మనం అందరం కలిసి ఆ మంచి రోజు కొరకు నేను ప్రభుని ఆరాధిస్తూ, ఆయన నామాన్ని సన్నతిస్తూ ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి, మన సంఘాలలో ఎవరి కుటుంబంలో ఎవరికి ఏ విధమైన బలహీనత, ఈ కరోనా
ఆ సింప్టమ్స్ ఎవ్వరిలోనూ పని చేయకుండా ఉండాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత మనందరం ఒక చోట కూడుకున్నప్పుడు ఎవరి ద్వారా ఎవరికి హాని రాకూడదు. రోజు అదే ప్రార్థనలో పెట్టండి. దేవుడు మన సంఘాన్ని గట్టి కృపను ఇచ్చును గాక. అది ప్రార్థన చేద్దాం. అయితే జాగ్రత్త గమనించిన వాక్యం అయిపోయి ఆగండి ఆగండి. మోకరించొద్దు అప్పుడే ఈ పాయింట్ అవ్వలేదు కదండి. అప్పుడే మోకరించేస్తారు. ఆగండి కొంచెం ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి. ఒక్కసారి ఇక్కడ మనం పరిశీలిస్తే మనకు ఆధ్యాత్మిక సంబంధమైన పోరాటాల్లో ఇదిగో దానియేలుకు వచ్చింది ఆధ్యాత్మిక ఆరాధన దగ్గర పోరాటాలు, కానీ దేవుడు విజయం ఇచ్చాడు. తిండి దగ్గర పోరాటాలు, దేవుడు విజయం ఇచ్చాడు. మోషేకి పదవి, డబ్బు, సుఖభోగాలు, భోగభాగ్యాలు ఎవడికి వద్దనిపిస్తుంది అండి? వాటన్నిటిని అను ఈ కాదనుకుంటే అది పోతే బానే ఇక్కడ కోట్లోనేగా. నో, ఇక్కడ కష్టాలే, ఇక్కడ శ్రమలే ఉన్నాయి. దేవుని ప్రజలు ఆయన ప్రజలు శ్రమలే అనిపిస్తారు. ఎవడు ఏదైనా ఎవడైనా ఏది కోరుకుంటాడు, ఏ కోరుకుంటాడా అవి కోరుకుంటాడా అంటే పర్లేదు ప్రార్థన చేసుకుందాం కానీ అవన్నీ ఎవడు వదులుకుంటాడు ఈ భాగ్యాన్ని అనుకుంటారు. కానీ వాటన్నిటిని తృణప్రాయంగా వదిలేసా, నాకు అక్కర్లేదు ఇవన్నీ, నాకు శ్రమైనా పర్వాలేదు. ఎందుకంటే దీని పర్యవసానంగా దీని వెనకాల గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, గొప్ప రాజ్యం మనకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇదిగో దేవుని దగ్గర విజయం పొందాలంటే ఒక్కొక్కసారి కొనుక్కొని కోల్పోవడానికి కూడా మనం రెడీ అవ్వాలి. కొన్ని కోల్పోవడానికని మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడే వీటన్నిటిపైన దేవుడు మనకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభు అన్నిటిని జయించిన వాడండి. కామ, క్రోధ, లోభ, మద మత్సర్యాల్ని ఆయన జయించిన వాడండి. శరీర సంబంధమైన పోరాటాలు చాలా వచ్చినాయి, ఆయనకు కూడా శరీర కోరికలు వచ్చినాయి, ఆ కోరికలన్నిటిపైన ఆయన విజయం పొందాడు. శరీర ఉద్రేకాలు వచ్చినాయి, ఆయనకు కూడా శరీర ఉద్రేకాలపైన ఆయన విజయం పొందాడు. ఆఖరికో మాట చెప్పడం మరణం కూడా వచ్చింది ఆయనకి, మరణం పైన కూడా విజయం పొందాడు ఆయన. ఎక్కడ ఓడిపోనివాడు, ఆయన నమ్ముకున్న మనల్ని ఓడిపోనివ్వడు. కొట్టాలి చప్పట్లో. ఆయన అన్నిటిపైన విజయం పొందినవాడు మన వీరుడు, మనకు కూడా విజయం ఇస్తాడు. ఓడిపోనివ్వడు ఆయన. ఆయన ఎప్పుడు ఓడిపోలేదు, మనకు ఓడిపోనివ్వడు ఆయన. హల్లెలూయా. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. ఎందుకంటే మనల్ని ప్రేమించే వాని ద్వారా వీటన్నిటిపైన మనం అత్యధికమైన విజయాన్ని మనం పొందుతున్నాము. కనుక మొదటి పాయింట్, హీ లవ్స్ అస్, హీ గివ్స్ విక్టరీ ఓవర్ ఎవ్రీ ఫిజికల్ ఆస్పెక్ట్స్. రెండవది, హీ లవ్స్ అస్, హీ గివ్స్ విక్టరీ ఓవర్ ఎవ్రీ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక శరీర సంబంధమైన ప్రతి పోరాటాల మీద మనకు ఆయన విజయం ఇస్తాడు. రెండో పాయింట్, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆత్మ సంబంధమైన ప్రతి పోరాటాలపైన ఆయనకు మన విజయం ఇవ్వబోతున్నాడు ఆయన. ఆమెన్. లాస్ట్ మాట నేను చెప్పే మాట ముందు మీరే అన్వేషించుకోండి, దాని గురించి మీరే కొంచెం విశ్లేషించుకోండి. పాయింట్ చెప్పేసి నేను ముగించేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక, ఎందుకంటే లైవ్లో కూడా వదిలిపెట్టట్లేదురా పాస్టర్, ఎలాగ మామూలుగా వదిలిపెట్టడో లైవ్లో కూడా వదిలిపెట్టట్లేదురా. జాలీదా లేదు పాస్టర్కి అనుకుంటున్నారు మీరు ఆల్రెడీ ఒకళ్ళిద్దరు. అఫ్కోర్స్ చాలామంది ఏమనుకుంటున్నారంటే పాస్టర్ గారు ఎందుకంటే టైం గుర్తు చేస్తారు మీరు, మేము లీనమైపోయి దేవుళ్ళు ఆనందిస్తుంటే అని మీలో చాలామంది ఫోన్స్ కూడా చేసి చెప్తున్నారు నాకు. సరే నేను ముగించేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 అక్కడ ఈ మాట అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్ని అనుసరించి నడుచుకున్న వలనని మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషించబడి బదులు ఎవరిని దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మన దేవుడు ఎక్కడ పడిపోలేదు, ఆయన ఎక్కడ పడిపోలేదు. మనల్ని కూడా పడనివ్వడు, మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. మనల్ని శరీర సంబంధమైన ప్రతి విషయాలలో మనకు జయమిస్తాడు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రతి విషయాల్లో మనకు జయమిస్తాడు. మన మూలవాక్యం, ఆయనను మనల్ని ప్రేమించు వాని ద్వారా వీటన్నిటిలో మనకు అత్యధిక విజయం అనుగ్రహించుచున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనకు విజయం ఇస్తాడు. ప్రస్తుతం పడినట్టు ఉండొచ్చు, ప్రస్తుతం దెబ్బతినేసినట్టు, ప్రస్తుతం చెడిపోయినట్టు ఉండదు, ప్రస్తుతం అన్ని అయిపోయినట్టుండదు, ప్రస్తుతం ఇక ఏది లేదు, రేపంటే ఏంటో పరిస్థితి తెలియనట్టుండదు. అయితేనే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, ఈ పరిస్థితిని అంతా చూస్తున్నాడు. మీ గురించి నేనే ఆలోచిస్తున్నాను కదా, ఏసై మీ గురించి ఆలోచించట్లేదు అనుకుంటున్నారా? నాకంటే 100 రెట్లు కాదు, 1,00,000,000 చాలా మంచివాడు మన ఏసయ్య. నాకన్నా ఎక్కువ 1,00,000,000 ప్రేమిస్తున్నాడు. ప్రేమతో మరొకసారి నీ వాక్యాన్ని ముగించే ముందు మీకు నేను తెలియపరుస్తున్నాను, పస్తులు ఉండొద్దు ప్లీజ్. పస్తులుండే పరిస్థితి మీలో ఎవరికైనా ఉంటే సంశయించొద్దు, నేను మీ తండ్రిని కదా. తండ్రి దగ్గర చిగ్గుపడతారు ఎవరైనా? ఫోన్ చేసి నాన్నా ఈ పరిస్థితులు ఉన్నాను, నాన్నా ఈ పరిస్థితులు ఉన్నా ఒక ఫోన్ కాల్ చేయండి, తెల్లవారుజామున మీ ఇంటికి వచ్చేస్తే మా కారు, మీ ఇంటి ముందుకు మా కారు వచ్చి మీకు కావాల్సినవి మీకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను, మీరు ఇబ్బంది పడద్దు.
కాబట్టి విషయంలో ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాధలు పడొద్దు. మీ అవసరతలన్నీ నేను తీర్చలేకపోతానేమో కానీ కనీసం మూడు పొట్ల భోజేసే ఆ చిన్న అవకాశం నా యేసయ్య మీకు అది అనుగ్రహించబోతున్నాడు. దానికోసం మనందరం దానికోసం ప్రార్థన చేయండి. మన సంఘాల్లో నా కోరిక ఎవ్వరూ పస్తులు ఉండొద్దు, ఎవ్వరూ పస్తులు ఉండొద్దు. ప్రస్తుతం ఉండే పరిస్థితులు వచ్చినా నేనున్నాను మీకు తండ్రిగా. ఈ తండ్రిగా నాకు ఈ ఆలోచన ఇచ్చింది ఆయనే, ఎందుకంటే ఆయన నాకు సహాయం చేయకపోతే నేనే పాటు ఉండండి, నేను ఈ పాటికి పడిపోయి ఉండేను. కానీ నిలబెడుతున్నాడు మిమ్మల్ని, నిలబెట్టడానికి ఆయన కృపనివ్వబోతున్నాడు. హల్లెలూయా. మనల్ని పడనివ్వడు, ధైర్యంగా ఉందాం, ఎదుర్కొందాం. మనకు జయమిచ్చే దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీకుందా నమ్మకం? నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు నా యేసయ్య. హీ లవ్స్ మీ, చెప్పగలరా? హీఈస్ లవింగ్ మీ. చెప్పండి, నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు అన్నిటిపైన విజయం ఇస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.